హాయ్ అండి, ఈరోజు కొన్ని ఓల్డ్ ఆర్నమెంట్స్ ఎలా రీడిజైన్ చేసుకోవాలో చూద్దామండి. థ్యాంక్ యూ అండి సునీత గారు. సునీత గారు ఒక గుండ్లమాలను, ప్లెయిన్ నెక్లెస్ను ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడిగారండి. అలాగే తను 2017లో ఒక రూబీ నెక్లెస్ని రీడిజైన్ చేయించుకున్నారంట. అది తను కొంచెం డార్క్ షేడ్లో ఉండటం వల్ల అది సరిగా అంటే బాగా కనబడట్లేదంట. తను ఇంకా వేరే విధంగా ఇంకా కొంచెం గ్రాండ్గా ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడిగారండి. నెక్స్ట్ మెయిల్ రాధారాణి గారు. థ్యాంక్ యూ అండి, తను ఒక ప్లెయిన్ నెక్లెస్ను ఎలా రీడిజైన్ చేసుకోవాలని మెయిల్ చేశారండి. నెక్స్ట్ మెయిల్ ఆశా గారు. తను ఒక సీజెడ్ స్టోన్ నెక్లెస్ను ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడిగారండి. అలాగే చిన్న చిన్న ఇయర్ టాప్స్ అలాగే ప్లెయిన్ జుంకాస్ను ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడిగారండి. నెక్స్ట్ మెయిల్ జయశ్రీ గారు. థ్యాంక్ యూ అండి, తను ఒక ప్లెయిన్ నెక్లెస్ అలాగే చిన్న చిన్న ఇయర్ టాప్స్ను ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడుగుతున్నారండి. నెక్స్ట్ మెయిల్ అనుషారెడ్డి గారు. తన సీజెడ్ స్టోన్ నెక్లెస్ను గోల్డ్ బాల్స్ ఆర్ సౌత్ సీ పల్స్ ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడిగారండి. నెక్స్ట్ మెయిల్ దీప్తి గారు. తను ఒక ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్ను ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. నెక్స్ట్ మెయిల్ హర్షిత గారు. తన ఈ ఓల్డ్ నెక్లెస్ను ఎలా ట్రెండీగా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఈ ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైనింగ్ ఐడియాస్ చూసే ముందు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. తను ఈ రూబీ నెక్లెస్ను 2017లోనే రీడిజైనింగ్ చేయించుకున్నారండి. ఇలా చేయించుకున్నారు, సౌత్ సీపల్స్ డ్రాప్స్ వేయించారు ఇలా విత్ క్యాప్స్తో. తను చామన్ ఛాయగా ఉండటం వల్ల కొంచెం ఈ రూబీ నెక్లెస్ డల్గా అనిపిస్తుంది, అందుకే ఇంకొంచెం హెవీగా రీడిజైనింగ్ ఐడియాస్ కావాలనేసి మెయిల్ చేశారండి. ఇలా కొంచెం చామన్ ఛాయలో ఉన్న వాళ్ళకి మనకి ఈ పింక్తో పాటు వైట్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా మిడిల్లో రూబీ స్టోన్ వచ్చేసి చుట్టూ ఇలా వైట్ స్టోన్ వచ్చే విధంగా చిన్న చిన్న పెండెంట్ సెలెక్ట్ చేసుకుని మిడిల్లో మీ పెండెంట్కి రెండు వైపులా ఇలా అటాచ్ చేయించండి. ఇలా వైట్ స్టోన్స్తో వచ్చిన ఒక చిన్న పెండెంట్ సెలెక్ట్ చేసుకుని ఇలా అటాచ్ చేయించండి. దీనివల్ల మనకి పెండెంట్ సైజ్ కూడా పెరుగుతుంది, మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో. మీరు సౌత్ సీపల్స్ డ్రాప్స్ వేయించారు కదా, అవి కూడా అలాగే ఉంచేయండి. అంటే ఈ నెక్లెస్ నేను ఎడిట్ చేయలేదు సౌత్ సీపల్స్ డ్రాప్స్ వేసి, కానీ వాటిని అలాగే ఉంచండి. లోపర్ సైడ్ కూడా ఇలా చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చేసేయండి, అంటే గుడ్డపూసలకు ఎలా వస్తుంది అలా ఇచ్చేసేయండి. ఇలా రీడిజైన్ చేయించుకోండి, చాలా హెవీగా ఉంటుంది, అలాగే మీకు వైట్ స్టోన్ పెండెంట్ వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా బ్రైట్గా కనబడుతుంది. ఇలా కాకుండా ఇంకో విధంగా అంటే ఈ నెక్లెస్కి మీరు గుట్టపూసలకి ఎలా వస్తాయండి ముత్యాలు అలా అంతా నెక్లెస్ అంతా వేయించండి. అలాగే మీరు డ్రాప్స్ హ్యాంగ్ చేయించారు కదా సౌత్ సీ పర్ల్స్ డ్రాప్స్, అవి తీయించేసేసి ఇలా చిన్న వైట్ స్టోన్కి 3 లూప్స్ వచ్చేసేసి వాటికి పర్ల్స్ వేలాడతాయి కదండి హ్యాంగ్ చేస్తాం కదా, అలా మీరు నెక్లెస్ అంతా ఇలా అటాచ్ చేయించండి. కొంచెం నిండుగా మనకి గుత్తులు గుత్తులుగా కనబడుతుంది నెక్లెస్, చాలా బాగుంటుంది. ఈ నెక్లెస్కి అయితే ఈ రెండు ఆప్షన్స్ చాలా బాగుంటాయండి, మీరు ఎలా అయినా రీడిజైన్ చేయించుకోండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఈ గుండ్లమాల రీడిజైనింగ్ ఐడియాస్తో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. అలాగే ప్లెయిన్ హారం కూడా నేను పెండెంట్ డిఫరెంట్గా ఇలా చేంజ్ చేసి ఎలా రీడిజైన్ చేసుకోవాలని చాలా వీడియోస్లో చెప్పాను, అవి చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఈ ప్లెయిన్ నెక్లెస్ అండి. ఈ ప్లెయిన్ నెక్లెస్లో మనకి ఇక్కడ సైడ్కి ఇలా డిజైన్ వచ్చి మిడిల్లో చిన్న పెండెంట్ వచ్చిందండి. ఇలాంటి నెక్లెస్లకి నేను చాలా వీడియోస్లో చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఇలాంటి ఏవైనా చిన్న చాంద్వాలి కానీ ఏవైనా చిన్న సైజ్ పెండెంట్స్ కానీ సెలెక్ట్ చేసుకుని మిడిల్లో అటాచ్ చేయించండి. ఇంకొంచెం హెవీ లుక్లో కావాలి అనుకుంటే మనకు చిన్న సైజ్ పెండెంట్స్ కూడా ఇలా 2 సైడ్స్ అటాచ్ చేయిస్తే బాగుంటుందండి, మనకి లెంత్ కూడా పెరుగుతుంది నెక్లెస్కి. అలాగే మనకి ఈ సైడ్స్ అంతా చిన్న చిన్న లూప్స్ ఇచ్చేసేసి ఇలా సౌత్ సీ పర్ల్స్ డ్రాప్ వేయిస్తే ఇంకా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, మీ నెక్లెస్కి చాలా బాగుంటుంది. సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ చేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ సీజర్ స్టోన్ నెక్లెస్ అండి. ఈ నెక్లెస్లో మనకి మిడిల్లో పెండెంట్ వచ్చి సైడ్కి కూడా చిన్న చిన్న పెండెంట్స్ వచ్చాయండి. ఇలాంటి నెక్లెస్కి మనకి చిన్న చిన్న లూప్స్ ఇచ్చేసేసి గుత్తులు గుత్తులుగా మనకి ఇలా పర్ల్స్ హ్యాంగ్ చేయించుకుంటేనే బాగుంటుందండి. మిడిల్లో సైడ్కి మనకి ఇలా చిన్న పెండెంట్స్ రాకపోతే మనం ఏవైనా చిన్న చిన్న వైట్ స్టోన్ పెండెంట్స్ ఇలా హ్యాంగ్ చేసినా బాగుంటుంది, కానీ జస్ట్ దీనికి ఇలా పర్ల్స్ హ్యాంగ్ చేస్తేనే బాగుంటుందండి. ఇలా చేయించుకోండి. ఇక నెక్స్ట్ ఇది కూడా సీజెడ్ స్టోన్ నెక్లెస్ అండి. ఈ నెక్లెస్కి సౌత్ సీ పర్ల్స్తో కానీ గోల్డ్ బాల్స్తో కానీ రీడిజైనింగ్ కావాలని అడిగారండి. జస్ట్ సౌత్ సీ పర్ల్స్ విత్ క్యాప్తో కాకుండా పైన కూడా ఇలా చిన్న చిన్న ముత్యాల గుత్తులు వేయిస్తే చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. ఇంకా మీరు గోల్డ్ బాల్స్తో అడిగారండి, గోల్డ్ బాల్స్ కన్నా ఇలా కాసులో అయితే చాలా బాగుంటుందండి, ఇలా కూడా ట్రై చేయండి. కాసు కూడా ప్లెయిన్గా కాకుండా ఇలాంటి డిజైన్లో వైట్ స్టోన్స్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ 2 టైప్స్లో ఎలా రీడిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్
ఈ నెక్లెస్లో మనకి సైడ్కి అంతా గోల్డ్ బాల్స్తో డిజైన్ చేసిందండి. మనకి మిడిల్లో ఇలా పెండెంట్ ఇచ్చేసేసి చిన్న చిన్న డ్రాప్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఈ నెక్లెస్కి అయితే ఎక్కువగా చేంజెస్ అయితే ఏం చేయలేమండి. ఇలాంటి ఏవైనా డ్రాప్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ డ్రాప్స్ని ఇక్కడ మీకు ముందు డ్రాప్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రాప్స్ ప్లేస్లో ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్న డ్రాప్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈ చిన్న జుమ్కాస్ని ఎలా రీడిజైన్ చేసుకోవాలి అంటే, మిడిల్లో ఏదైనా మీరు అంటే సౌసీ పాల్ కానీ రూబీ కానీ ఎమరాల్ బీడ్ కానీ ఇలాంటిది ఏదైనా సెలెక్ట్ చేసుకొని మిడిల్లో హ్యాంగ్ చేయించండి. అలాగే కింద మనకి బుట్టాకి మీరు ఇష్టం వచ్చిన విధంగా అంటే మీకు నచ్చిన విధంగా డ్రాప్స్ హ్యాంగ్ చేయించుకోండి. అలాగే పైన చిన్న చిన్న మువ్వలు వచ్చాయి కదా, ఆ ప్లేస్లో చిన్న చిన్న ముచ్చాలు వేయించండి. ఇక నెక్స్ట్ ఈ కమ్మలకైతే మీరు కింద ఆ మువ్వలు తీయించేసేసి ఒక సౌసీ పాల్ డ్రాప్ వేయించండి, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ కమ్మలకైతే మీరు కింద అన్ని గోల్డ్ గుత్తులు వచ్చాయి కదండి, ఆ ప్లేస్లో మీరు వేరే డ్రాప్స్ హ్యాంగ్ చేయించండి. చూడండి, నేను చిన్న కమ్మలకే ఇలా నేను వేయించాను. అలాగే రూబీ కానీ ఎమరాల్డ్ బీడ్స్తో ఇలా డ్రాప్స్ వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇక ఈ చిన్న కమ్మలు అలాగే ఈ ప్లెయిన్ జుమ్కాస్ రెండు కలిపి మనం ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ కమ్మకి ఈ జుమ్కా వేయించేసేసి కింద మనకి లూప్స్ ఇచ్చేసేసి ఇలా మీరు పింక్ కలర్ డ్రాప్స్ కానీ గ్రీన్ కలర్ కానీ వేయించండి, చాలా బాగుంటుంది. ఇక ఈ జుమ్కాస్లో ఈ కమ్మ ఉంది కదండి, ఈ కమ్మలను ఎలా రీడిజైన్ చేసుకోవాలి అంటే, మనం ఇలా చేంజబుల్ స్టడ్స్ వస్తాయి కదండి, మన కింద ఇలా మనం చుట్టంతా ఇలా పాల్స్ వచ్చే విధంగా డిజైన్ చేయించుకొని ఇలా చేంజబుల్ చేయించుకుంటే మనం మిడిల్లో మనం కావాలంటే ఏదైనా పెద్ద స్టోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటి ప్లెయిన్ కమ్మ కూడా మనం పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ చిన్న కమ్మలంటే మనకి టూ టైప్స్ కమ్మలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలిపి మీరు ఒకటి ఒక కమ్మలాగా చేయించుకోండి, బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్ అండి. ఈ నెక్లెస్ చాలా బాగుందండి, డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ముందే లూప్స్ వచ్చి మనకి ఇలా ఎమరాల్డ్ డ్రాప్స్ హ్యాంగ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ఎమరాల్డ్ డ్రాప్స్ ప్లేస్లో మీరు ఇలా సౌత్సీ పర్ల్ అలాగే చిన్న చిన్న పర్ల్స్ ఇలాగే కింద మనకి ఎమరాల్డ్ బీడ్తో ఇలా డ్రాప్స్ వేయించుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకుంటే మన నెక్లెస్ కూడా చాలా బ్రాడ్గా అంటే వెడల్పుగా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొంచెం హెవీగా రీడిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా వైట్ స్టోన్ కానీ కుందన్ కానీ పోల్కి కానీ ఏవైనా స్టోన్తో ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇలా డ్రాప్స్ హ్యాంగ్ చేయించుకుంటే బాగుంటుందండి. అంటే ఇలా అయితే మనకి ఒకదాని పక్క ఒకటి కాకుండా మిడిల్లో ఒకటి వన్ బై వన్ గ్యాప్ ఇస్తూ వేస్తే బాగుంటుందండి, ఇలా అయితే ఇంకా హెవీగా ఉంటుంది. ఈ టూ టైప్స్లో ఎలా రీడిజైన్ చేయించుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈ ఆర్నమెంట్ పిక్ అయితే ఈ సైజులోనే పంపించారండి. నేనైతే ఇది లాంగ్ హారం అనుకుంటున్నాను, ఇలా సైడ్కి ఇలా డిజైన్ వచ్చింది. దీన్ని ట్రెండీ లుక్లో లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా రీడిజైనింగ్ అడిగారు. ఈ పెండెంట్లో మనకి అంకట్ డైమండ్ స్టోన్స్ వచ్చాయి, అలాగే రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ కూడా వచ్చాయండి. మీరు జస్ట్ ఇలా పెండెంట్కి సౌత్సీ పర్ల్స్ డ్రాప్స్ వేయించండి, ఇలాగ పైన కూడా టూ సైడ్స్ ఇలా మీరు సౌత్సీ పర్ల్ వేయించండి. సైడ్స్కంతా ఇలా గోల్డ్ గోల్డ్ లాగా మనకు అనిపిస్తుంది కాబట్టి మనము ఇలా పర్ల్స్ విత్ క్యాప్తో కానీ లేకపోతే వితౌట్ క్యాప్ కానీ ఇలా మీరు టూ సైడ్స్ ఇలా పర్ల్స్ చైన్స్ అటాచ్ చేయించండి. మిడిల్లో మీ సైడ్ చైన్ డిజైన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇలా పర్ల్స్ అటాచ్ చేయించడం వల్ల చాలా బాగుంటుందండి, ఇలా రీడిజైన్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైనింగ్ ఐడియాస్ కావాలి అంటే పిక్ మెయిల్ చేయండి, నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.